మనం ఈ సైడ్ అండి గ్రామంలో చేసినప్పుడు మూడు మూడు సార్లు వచ్చింది ఒకసారి తీసుకుంటే ఇక్కడ రెండే సార్లు వచ్చింది ఒకసారి తీసుకోవాలి ఎలా ఆరు ఎలా పండేది ఆరు నాలుగు అయింది ఒకటి ఆరు ఆరు ఎంత పదహారు అంతేగాని సరే ఎనిమిది ఎట్లా పదహారు పదహారుల రెండు రెండు ఎనిమిదిల ఒకట మూడు తొమ్మిది తొమ్మిది రెండే సార్ వచ్చిన ఒకసారి తీసుకోవాలి రెండు రెండు తొమ్మిది ఎలా పద్దెనిమిది ఎలా ఇలా నాలుగు నెంబర్కి ప్రతిసారి ఇలా తీసుకోవాలంటే ఇబ్బంది ఇది డివిజన్ ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు దీన్ని ప్రధాన కారణంగా లబ్ధ ఆధారంగా అని చెప్పి టెక్స్ట్ బుక్ లో ఉంటుంది ఇంకో ఏంటి డివిజన్ మెథడ్ అంటారు ఇలా వన్ టూ నైన్ సిక్స్ ఇలా రెండు ఆరుల పన్నెండు తొమ్మిది ఆరు దీనికి డబల్ ట్వంటీ సిక్స్ అని తీసుకొచ్చి ఇది ఇంకో పెద్ద ప్రాసెస్ సేమ్ వర్గంలో వెళ్ళిన కలవ లైసెన్స్ క్లియర్ కాదు ఆప్షన్ ఏ 36 బి 26 సి 34 బి 30 స్క్వేర్ క్వశ్చన్ రాస్తున్నామా ఆరో భాగంలో ఉన్నటువంటి ఈ ఆదేశిక సూత్రాలకు ఈ క్రింద పేర్కొనబడిన ఏ దేశంతో సంబంధం ఉంది అని అంటాడు. ఏ దేశంతో సంబంధం ఉంది మనకి ఇక్కడ? ఐర్లాండ్ దేశంతో సంబంధం ఉంది. మరి ఐర్లాండ్ లో దగ్గర నుంచి స్వీకరించినటువంటి ఈ ఆదేశిక సూత్రాలను ఎక్కడ పెట్టుకున్న భారత రాజ్యాంగంలో నాలుగో భాగంలో పెట్టు సరేనా కదా. మరి ఇంకా మన రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య గురించి అడుగుతున్నాడు. ఇక్కడ రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంతంట? ఇంతమంది. అందులో నామినేటెడ్ ద్వారా వచ్చే వ్యక్తుల సంఖ్య ఎంతంట? మనకి నామినేటెడ్ ద్వారా వచ్చే ఎంత? పన్నెండు మంది. ఈ పన్నెండు సిస్టమ్ దేనికి పోలి ఉంది ఇక్కడ? ఐర్లాండ్ దిశల పద్ధతి. దాన్ని మనము ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ అని కూడా అంటాం అనమాట. ఏం సిస్టమ్ అంటాము? ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ అంటాం. ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ అనేది ఏ నమూనానికి పోలి ఉంది మనకి ఇక్కడ? ఐర్లాండ్ దేశం యొక్క నమూనానికి పోలి ఉంది. మరి ఇక్కడ ఈ ఐర్లాండ్ దేశంలో పేర్కొనబడినటువంటి ఈ నామినేటెడ్ సిస్టమ్ దేనికి రిలేటెడ్? ఇక్కడ భారత రాజ్యాంగం ఫిఫ్టీన్ చైర్స్ లో ఒక చైర్ 500 రూపీస్ అయితే 7500 రూపీస్ అయితే 20 టేబుల్స్ లలో ఒక టేబుల్ 300 రూపీస్ అయితే 20 టేబుల్ కి కాస్ట్ 6000 అయింది. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చిందంటే 13500.